హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు చూపించవలసిన వచ్చేసి బ్రైడల్ డిజైన్ క్రోష డిజైన్ని ఏ విధంగా వేసుకుంటారో రోజు మీకు చూపించిపోతున్నాను నేను దానికి ఒకేసారి పట్టుసారి తీసుకున్నాను సో ఇది బ్యాక్ సైడు ఇది ఫ్రంట్ సైడు నేను ఫ్రంట్ సైడే డైరెక్ట్గా వేస్తున్నాను సో ఇక నేను నీడల్ నెంబర్ వచ్చేసి టెన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ ఎంఎం తీసుకున్నాను మీరు కావాలంటే లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ తీసుకోవచ్చు నీడల్స్ సో ఇక్కడ నేను థ్రెడ్ వచ్చి సెవెన్ స్టాండ్స్ తీసుకుంటున్నాను మీకు కావాలంటే సిక్స్ స్టాన్స్ అయినా తీసుకోవచ్చు నేను ఫస్ట్ ఇక్కడ నాట్ వేసుకుంటున్నాను టూ టైమ్స్ నేను నాట్ వేసుకుంటున్నాను ఇక్కడ ఎందుకు టూ టైమ్స్ వేస్తానంటే ఒకవేళ ఫస్ట్ ఏమైనా లూజ్ అయినా కూడా సెకండ్ సపోర్ట్ చేస్తుంది కదా అందుకనే నేను టూ నాట్స్ వేసుకున్నాను టూ నాట్స్ వేసుకున్న తర్వాత ఫస్ట్ ఫైవ్ చైన్స్ వేసుకుంటున్నాను త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసి అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ శారీ పట్టుకొని వేసుకోండి సో మనము కొంచెం వెనుక్ వేసుకొని వచ్చినట్టయితే బట్ట ముదురుకు వచ్చేస్తుంది సో చూసుకొని అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ వేసుకోండి సింగిల్ నాట్ వేసుకోండి ఫస్ట్ నేను కుర్చీ కట్టకి ఎప్పుడు ఫైవ్ చైన్స్ తీసుకుంటాను ఎందుకంటే గ్యాప్ ఎక్కువ ఉండాలి కుర్చీ కట్టడానికి సో ఫస్ట్లో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది ఇట్లా కొంచెం గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుంటే ఫైవ్ చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ చైన్స్ వేసుకుంటున్నాను సో ఫోర్ చైన్స్ వేసుకొని అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి పెట్టి ఒక సింగిల్ నాట్ వేసుకోండి సో ఫోర్ చైన్స్ వేసుకొని తర్వాత నేను ఇక్కడ మళ్ళీ నీడీలను కాస్త పైకి లాగిడ్ని పట్టుకొని వేసి ఇక్కడ నేను ఫ్లవర్ది బీడ్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే దీనికి రింగ్ బీడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఫ్లవర్ దాన్ని ఇన్సర్ట్ చేస్తున్నాను నీడీలోకి ఫస్ట్ బీడ్ లాక్ చేసుకోవాలి ఎందుకంటే మనకి లూజ్ లూజ్ అయిపోతుంది అప్పుడప్పుడు బీడ్ కాబట్టి అందుకని ఫస్ట్ బీడ్ లాక్ వేసుకొని అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ ఒక సింగిల్ నాట్ వేసుకోండి ఇప్పుడు లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బీడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ సైడ్ మనం ఫోర్ వేసుకున్నాం కాబట్టి ఈ సైడ్ కూడా మనం ఫోర్ వేసుకోవాలి ఫోర్ చైన్స్ త్రీ ఫోర్ ఫోర్ చైన్స్ వేసుకొని అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడికి ఒక సింగల్ నాట్ వేసుకుంటున్నాను మళ్ళీ కుచ్చు కొట్టడానికి ఫైవ్ చైన్స్ వేసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసుకొని అది ఎక్కడి దాకా వస్తుందో అక్కడికి పెట్టుకొని లాక్ చేసుకోండి మనం ఇది ఎక్కడి దాకా వస్తే కరెక్ట్గా చూసుకొని లాక్ చేసుకోవాల్సింది వస్తుంది ఎందుకంటే మనము కొంచెం ముందరకు కానీ వెనక్కి కానీ వేసినట్టయితే కానీ శారీ అనేది ముదురుకొచ్చేస్తుంది ఇప్పుడు మళ్ళీ ఫోర్ చైన్స్ వేసుకుంటున్నాను సో నేను ఫైవ్ చైన్స్ చెప్పాను కదా అది మనకి కూర్చో కొట్టుకోవడానికి ఫోర్ చైన్ అయ్యడానికి ఆర్చ్ కోసం వస్తుంది ఫోర్ చైన్ సో ఇప్పుడు మళ్ళీ ఫోర్ చైన్ వేసుకొసిన తర్వాత ఓ క్లాక్ వేసుకొని మళ్ళీ బీడ్ ఇన్సర్ట్ చేస్తున్నాను సో సేమ్ కంటిన్యూగా ఇలానే వేసుకోవాలి ఫుల్ శారీ అంతా ఇప్పుడు బీడ్ వేసుకుంటున్నాను బీడ్ వేసుకొని బీడ్ లాక్ చేసుకున్నలా బిడ్ లాక్ చేసుకోవడం అప్పుడు మర్చిపోద్దండి ఎందుకంటే అది లూజ్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా మనం లాక్స్ ఏమైనా వేసుకున్నట్టయితే సో డీఈడ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫోర్ చైన్ వేసుకోవాలి ఫోర్ చైన్ వేసుకొని అది ఎక్కడ దాకా వస్తుందో అక్కడ లాక్ చేసుకోండి సేమ్ ఇదే కంటిన్యూగా చేసుకోండి ఫస్ట్ వచ్చేసి నేను టూ వచ్చాయి లాస్ట్లో కూడా టూనే రావాలి సో మీకు ఎడ్జ్లో కూడా చూపిస్తాను ఇది స్టార్టింగ్ కదా సో ఎడ్జ్లో చూపిస్తాను ఇది ఫుల్ శారీలనే కంటిన్యూ చేసుకుంటారా అండి మిడిల్ లో మాత్రం త్రీ ఉండాలి ఆ సైడ్ సైడ్ టూ ఉండాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను టూ రావాలి చెప్పాను కదా సో ఇంకా కాస్త ఎక్కువగానే వచ్చింది కాబట్టి నేను ఫోర్ చైన్స్ వేసి వదిలేస్తాను అదేం ప్రాబ్లం లేదు మనం కుర్చీ కొట్టేటప్పుడు అయిపోతుంది సో ఇప్పుడు ఎక్స్ట్రా టూ చైన్స్ వేసి మీడిల్ని పట్టుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేయండి అలా నేను నీళ్ళు పట్టుకొని లాగేస్తే థ్రెడ్ బయటకు వచ్చేస్తుంది ఆ థ్రెడ్ని మనం లాగేసినట్టయితే లాక్ అయిపోతుంది సో నేను టూ రావాలని చెప్పాను కదా సారీ కొంచెము ఇటుగా ఉంది కాబట్టి నాకు త్రీ పడ్డాయి అక్కడ ఈ సైడ్ మాత్రం టూనే వచ్చాయి కొన్ని కొన్ని సారీస్కి సేమ్ కరెక్ట్గా వస్తుంది ఈ సైడ్ టూ వస్తే ఆ సైడ్ కూడా టూనే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ లేయర్ చూద్దాం రండి సేమ్ ఫస్ట్ స్టార్టింగ్లో మనం ఎక్కడ చేసామో అక్కడే స్టార్ట్ చేస్తున్నాను ఒక లాక్ వేసుకుంటున్నాను ఫస్ట్ సేమ్ కలర్ థ్రెడ్ తీసుకుంటున్నాను సో నాట్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ చైన్స్ వేసుకోండి ఫస్ట్ అది కట్టడానికి అని చెప్పాను కదా నెక్స్ట్ లేయర్ కూడా సేమ్ అలానే రావాలి సో నేను ఇక్కడ ఫస్ట్ నాట్ వేసుకున్నా కదా ఫస్ట్ లేయర్లో సేమ్ అదే మిడిల్లో మనము నీడని ఇన్సర్ట్ చేసి లాక్ వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నాట్ వేసుకున్న తర్వాత టూ చైన్స్ వేసుకుంటున్నాను టూ చైన్స్ వేసుకొని ఇక్కడ ఫోర్ చైన్ మిడిల్లోకి వచ్చేసి ఒక సింగిల్ క్రోషే వేసుకుంటున్నాను సో సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇప్పుడు దా దారానికి నీడిల్ని టూ టైమ్స్ చుట్టుకోండి సో కిందటి నుంచి పైకి సో వీడియోలో అబ్జర్వ్ చేస్తున్నారు కదా అలా సో నీడిల్ బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ వస్తుంది ఆ థ్రెడ్కి మనము త్రిబుల్ క్రోషాను వేసుకోవాలి సో చూస్తున్నారు కదా వీడియోలో బీడ్కి వెనకాల ఉంటుంది సో దానికి త్రిబుల్ క్రోషా వేసుకోవాలి చూడండి క్లారిటీగా టూ టైమ్స్ చుట్టుకొని బ్యాక్ సైడ్ ఉంటుంది బీడియం లూజ్ అవ్వదు సో అందుకని నేను చెప్పాను కదా లాక్ వేసుకోవాలని చెప్పి లాక్ వేసుకుంటే లూజ్ అవ్వదు సో రెంట్లో ఒకటి రెంట్లో ఒకటి తీస్తే కానీ సరిపోతుంది త్రిపుల్ క్రోష సేమ్ ఇది ఇలానే పన్నెండు పన్ పదమూడు లేదా పన్నెండు నుంచి పద్నాలుగు వరకు ఇలా కంబాలని వేసుకోవాలి సో కంబ అంటే ఏంటి అనుకోవద్దండి సో ఇది నేను ట్రిపుల్ క్రోష్ వేస్తాను కదా దాన్ని సింగల్ సింగల్ దాన్ని కంబ అంటారు సో ఇలా పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కంబాలని మనం వేసుకోవచ్చు నేను ఇక్కడ పద్నాలుగు కంబాలని వేసుకుంటున్నాను సో ఒక నీడిల్కి థ్రెడ్ని టూ టైమ్స్ చుట్టుకోండి కిందటి నుంచి పైకి చుట్టుకోవాలి టూ టైమ్స్ చుట్టుకొని బీడ్స్ బీడ్ వెనకాల ఉన్న భాగంలో థ్రెడ్ వెనకాల ఉంటుంది ఆ కి నుంచి బయటకు తీసి రెండిట్లో ఒకటి రెండిట్లో ఒకటి తీస్తే ట్రిపుల్ క్రోష రెడ్ అయిపోతుంది సో ఇలా పద్నాలుగు వేసుకోవాలి మీరు కావాలంటే పన్నెండు కానీ పదమూడు కానీ వేసుకోవచ్చు సో మనకు ఫస్ట్ కంబాయి వేసినప్పుడు కొంచెము టైట్గా ఉంటుంది సో అది టూ త్రీ అయిన తర్వాత కొంచెం లూజ్ అయిపోతుంది థ్రెడ్ వెనకాల అందుకే నేను చెప్పాను థ్రెడ్కి లాక్ చేసుకోవాలని బీడ్కి లాక్ చేసుకోవాలని మనం బీడ్కి లాక్ చేయనట్టు అయినట్టయితే ఆ థ్రెడ్ ఇంకా ఎక్కువ లూజ్ అయిపోతుంది సో ఇది ఫుల్ శారీ ఇలానే వేసుకోవాలి సో ఇది చూడ్డానికి కష్టంగానే ఉండొచ్చు కానీ చేస్తూ చేస్తూ ఉంటే చాలా ఈజీ అయిపోతుంది ఫాస్ట్గా సో మనం కరెక్ట్గా కూర్చుంటే కానీ వన్ వీక్లో క్రోషర్ డిజైన్ అనేది తొందరగా నేట్ చేసుకోవచ్చు చాలా ఈజీ చూడ్డానికి ఏంది ఇలా తిప్పుతున్నారు అనుకుంటున్నారు కానీ నే అది చేస్తున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు ఫోర్టీన్ కంబాలు అయిపోయింది ఆర్చ్ సో అది ఎక్కడి దాకా వస్తుందో అక్కడికి పెట్టేసి మనము లాక్ చేసుకోవాల్సింది వస్తుంది అది సో ఫోర్టీన్ కంబాలు అయిపోయినాయి ఆర్చ్ రెడీ అయిపోయింది అది ఎక్కడ దాకా అక్కడ అంటే మనం ఫోర్ చైన్ వేసుకున్నాం కదా అక్కడ ఒక సింగల్ క్రోషా వేసుకోవాలి సో ఫస్ట్ మనం అక్కడ టూ చైన్ వేసుకున్నాం కదా ఫస్ట్లో సో అది ఈ సైడ్ కూడా టూ చైన్స్ వేసుకొని అక్కడ లాక్ ఉంటుంది కదా ఫస్ట్ లేయర్ లాక్లో అక్కడ ఒక సింగిల్ క్రోషన్ వేసుకొని లాక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫైవ్ ఫైవ్ చైన్స్ వేసుకుంటాం కదా క్రో కుర్చి కట్టడానికి సో అది యాజ్ ఈస్ అలానే వచ్చేస్తుంది ఫైవ్ చైన్స్ వేసుకొని ఫస్ట్ లేయర్లో ఎక్కడ లాక్ ఉంటుందో ఆ మిడిల్లో మనము ఒక లాక్ వేసుకొని వేసుకుంటున్నాము ఇది ఫస్ట్లో చూపించాను కదా ఇది లాస్ట్ ఎండింగ్ది పల్లోకి సో ఇప్పుడు ఎక్స్ట్రా ఫోర్ వదిలేసాను కదా సో అది ఫోర్ కూడా అలానే కంటిన్యూ చేసి లాక్ వేసుకుంటున్నా సేమ్ ఇదే ఫుల్ శారీ అంతా వేసేసుకోవాలి ఇలానే సో ఇప్పుడు నాట్ వేసుకోండి చూపిస్తుంది చూడండి టూ చైన్స్ వేసి బీడ్ని పట్టుకొని ఎక్స్ట్రా థ్రెడ్ ఉంటుంది కదా అది కట్ చేసి బీడ్ని మనం లాగేసినట్టయితే లాక్ అయిపోయినట్టేది అది మళ్ళీ మనం ఎంత కావాలో అంత కట్ చేసుకొని గమ్ యాడ్ చేసేసుకుంటే అది ఎప్పటికీ ఊటి రాదు సో చూస్తున్నారు కదా ఆర్ట్స్ ఏమో కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లేయర్ వచ్చేసి బీడ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలి అని చూపిస్తున్నాను చూడండి ఇది నేను లాస్ట్ చూపిస్తున్నాను ఫస్ట్లో తీయడం కుదరలేదు సో ఫస్ట్ ఫైవ్ చైన్ ఉంది కదా అదే అనుకోండి స్టార్టింగు సో సేమ్ అదే ఫస్ట్ ఫైవ్ చైన్ ఉంటుంది కదా అలానే ఫైవ్ చైన్ వేసేసుకొని అది ఎక్కడ లాక్ ఉంటుందో అక్కడికి లాక్ చేసేసుకోండి సో ఒక సింగిల్ నాట్ వేసేసుకుంటున్నా ఇప్పుడు మళ్ళీ వచ్చేసి మనం టూ చైన్స్ వేసుకున్నాం అని చెప్పాం కదా సేమ్ దాని మిడిల్లోకి ఇన్సర్ట్ చేసి ఒక సింగల్ క్రోషా వేసుకుంటున్నాను సో సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత లేయర్ ఇప్పుడు మనకి డబుల్ క్రోషా వేసుకుంటున్నాను ఒక ఒకసారి నీడల్కి థ్రెడ్ని చుట్టుకొని అక్కడ ఆర్చ్ మధ్యలో ఒకటి గ్యాప్ వస్తుంది కదా మనకి ఆ గ్యాప్ నుంచి దారాన్ని తీసుకొని రెండిట్లో నుంచి తీస్తే కానీ రెండిట్లో నుంచి థ్రెడ్ తీస్తే కానీ డబుల్ క్రోష్ అయిపోతుంది ఇప్పుడు బీడ్స్ యాడ్ చేస్తున్నాను చూడండి ఇది మీడియం సైజు సో మీడియం ఇది నీడలకి ఇన్సర్ట్ చేసుకొని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకునేసేయండి మీకు ఒక్కొక్కసారి టెన్ నెంబర్ నీడలకి బీడ్స్ ఇన్సర్ట్ కావు సో మీరు చూసి తీసుకోవాల్సింది వస్తుంది బీడ్స్ సైజు సేమ్ అక్కడ ఆర్చ్ మిడిల్లో గ్యాప్ వస్తుంది కంబాల మధ్య సో దానికి డబుల్ క్రోష వేసేసుకోండి సో నేను ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ ఆర్చ్ వేసుకున్నాను కదా ఎల్లో కలర్ది సో దానికి నేను ఇక్కడ బీడ్స్ యాడ్ చేస్తున్నప్పుడు అక్కడ ఫోర్టీన్ కంబాలు వచ్చాయి ఇక్కడ బీడ్స్ వచ్చేసి ఒకటి తగ్గుతుంది థర్టీన్ బీడ్స్ వస్తాయి ఇక్కడ థర్టీన్ కానీ లేకపోతే ట్వల్ కానీ యాడ్ చేసుకోవచ్చు మనము సో ఇలా థర్టీన్ బీడ్స్ని ఫుల్ ఆర్చ్ అంతా వేసుకోవాలి సో మీకు ఇలా నీడిల్ నుంచి డై థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేయడం కష్టంగా అనిపించినట్టయితే సో డైరెక్ట్గా మీరు థ్రెడ్లోకి కూడా బీడ్స్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఆ వీడియోస్ కూడా మీకు తొందరలో పోస్ట్ చేస్తాను అది ఇంకా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మనం థ్రెడ్లోకి కానీ బీడ్స్ ఇన్సర్ట్ చేసినట్టయితే థ్రెడ్ లాక్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని అక్కడ ఆర్చ్ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్ నుంచి మనం తీసి డబుల్ క్రోషన్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ త్రిబుల్ క్రోష కూడా చేసుకోవచ్చు అది ఇంకా పెద్దగా వస్తుంది ఆర్చ్ చూడడానికి మీకు ఇక్కడ ఒక మిడిల్లో ఒక థ్రెడ్ ఊసిపోయినట్టుగా అనిపిస్తుంది సో లూజ్ అయిపోయినట్టుగా దాన్ని కూడా మీరు కవర్ చేసుకొని చేసేసుకోవచ్చు అలాంటి టెక్నిక్స్ కూడా మీకు ముందు ముందు వీడియోస్లో మీకు చూపిస్తాను సో థ్రెడ్ మీడిల్లో కట్ అయిపోవడం కానీ అలానే ఒక థ్రెడ్ లూజ్ అయిపో అంటే అక్కడ స్టాండ్స్ తీసుకుంటాం కదా సెవెన్ స్టాండ్స్ సిక్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ అయిపోతాయి మిడ్ మిడిల్లో మిడిల్లో అది కూడా మీకు తొందరలో చూపిస్తాను ఎలా మనము కంటిన్యూ చేయాలని చెప్పి ఇలా థర్టీన్ బీడ్స్ వేసుకుంటున్నాను ఇక్కడ కింద ఫోర్టీన్ కంబాలు వచ్చాయి పైన థర్టీన్ బీడ్స్ పడతాయి మనకి సో నీడిల్ని కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది టెన్ నెంబర్ సైజు నీడిల్కి బీడ్స్ని ఇన్సర్ట్ చేయడం సో మీరు చూసి తీసుకోవాల్సింది వస్తుంది బీడ్స్ని నేను మీడియం సైజు కంటే కొంచెం చిన్నగా ఉండేటి తీసుకున్నాను మీరు మీడియం సైజు తీసుకున్న కూడా సరిపోతుంది సో లాస్ట్ బీడ్ యాడ్ చేస్తున్నాను లాస్ట్ బీడ్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఫో అది కూడా యాడ్ చేయొచ్చు లాస్ట్ లే లాస్ట్ కంబాక్ కూడా కానీ ఫస్ట్లో యాడ్ చేయలేదు కాబట్టి లాస్ట్లో కూడా యాడ్ చేయలేదు అది కూడా సింపుల్ అలానే డైరెక్ట్గానే వేసేయండి బీడ్ లేకుండా సో థర్టీన్ ఉన్నాయి బీడ్స్ సో ఫస్ట్లో యాడ్ చేయలేదు కాబట్టి బీడ్ ఇప్పుడు కూడా యాడ్ చేయలేదు ఓకే సింపుల్ ఒక డబుల్ క్రోషన్ వేసుకుంటున్నాను ఇట్లా ఒకటి రెండు ఇట్లా ఒకటి తీస్తే కానీ సరిపోతుంది డబుల్ క్రోషన్ ఇప్పుడు ఆ రెండు చైన్ వేసుకున్నాం కదా ఆ రెండు చైన్ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్కి ఒక సింగిల్ క్రోషన్ వేసుకుంటున్నా సో అది మాత్రం గుర్తుంచుకోండి మనం ఎక్కడేమే ఏమేమి వేస్తామని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ కొట్టడానికి చెప్పాను కదా ఫైవ్ చైన్ అని ఇప్పుడు ఫైవ్ చైన్ వేసేసి అది ఎక్కడి దాకా వస్తుంది అక్కడికి మిడిల్లో లాక్ ఉంటుంది కదా ఆ లాక్ మధ్యలో గ్యాప్ ఉంటుంది ఆ గ్యాప్లో నుంచి తీసి ఒక సింగిల్ నాట్ వేసేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఫోర్ చైన్ చెప్పేసా కదా లాస్ట్ అని దానికి కూడా అంతే ఫోర్ చైన్ వేసి అది ఎక్కడి దాకా అక్కడ వస్తుందో అక్కడ పెట్టి లాక్ చేసేసుకోండి సో అంతే ఫ్రెండ్స్ అయిపోయినట్టే దీన్ని ఇప్పుడు కుచ్చు కొట్టేస్తే సరిపోతుంది ఇప్పుడు టూ చైన్స్ వేసేసి థ్రెడ్ని కట్ చేసి లాగేసేస్తే నాట్ అయిపోయినట్టే ఇది మనము అది లాస్ట్ లెడ్ చేస్తుంది కదా అదంతా థ్రెడ్ కట్ చేసి గమ్మ అంటిస్తే సరిపోతుంది సో ఫుల్ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చింది సో చాలా బాగా వచ్చింది నాకు సో చూస్తున్నారు కదా కుర్చీ కూడా కట్టేశాను సో శారీ వచ్చేసి ఫుల్ గ్రీనే ఉంది అక్కడక్కడ ఎల్లో థ్రెడ్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎల్లో తీసుకున్నాను బాగా కనిపిస్తుంది అని చెప్పి సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటని కామెంట్ బాక్స్లో చెప్పండి సో దీనికి వచ్చేసి ఛార్జ్ మనం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సిక్స్ ఫిఫ్టీ దాకా తీసుకోవచ్చు సో నాకైతే చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో